హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి బ్లాగ్లో నేను ఒకటి అన్బాక్సింగ్ చూపిస్తాను. అలాగే చిన్న పాపకు బ్లౌజ్కి కాసులు, సింపుల్గా మనం బ్లౌజ్కి కాసులు ఎలా మగ్గం వర్క్ అవసరం లేకుండా ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడడానికైతే ట్రై చేయండి. చాలా సింపుల్ అన్నమాట, త్వరగా వేసేసుకోవచ్చు. మనము పాపలకు పిల్లలకి తొందరగా పెరుగుతుంటారు కాబట్టి హెవీ వర్క్ వేయించామంటే మనీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో సింపుల్గా నేను చేశానమాట. చూడండి, ఇంకా ఇది వచ్చి మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. రోజు ఇంట్లో తినే టిఫిన్ కాకుండా బయట నుంచి తెచ్చుకుందాము అని చెప్పి, సో ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఎమ్మి ఎమ్మిగా దోశ భలే ఉంటుందన్నమాట. సో నేను మమ్మీ అయితే దోశ అయితే చేసుకున్నాము. మమ్మీ మా ఫోన్లో మాట్లాడుతుంది. ఇంకా తినేసామన్నమాట. తినేసాక వర్క్ అనేది స్టార్ట్ చేశాను. చూసారు కదా, చిన్న పాప అన్నమాట. ఇట్లా సింపుల్గా వేసేసుకోవచ్చు. మనకి జస్ట్ ఒక 100 లేదా 150 లోపల అయిపోతుంది అనుకోవచ్చు. ఇలా ముందు రౌండ్గా నేను వీళ్ళు స్టిచ్ చేసి తెచ్చారు కాబట్టి నేను ఇలా వేసేసాను. ఈ బిల్లలు అనేవి మన దగ్గర ఎలాగా ఉంటాయి, లేదంటే మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదంటే బయట కూడా మనకి 50 రూపీస్ లేదా 100 రూపీస్కి 12 అలా వస్తాయి అన్నమాట, అలా తెచ్చుకోవచ్చు. ముందు రౌండ్ నెక్కి నేను బాల్ చైన్, అలాగే స్టోన్ చైన్, బాల్ చైన్ అనేది స్టిక్ చేసేసానమాట. నెక్స్ట్ ఈ కుందన్స్ ఉన్నాయి కదా, ఇవి అంటించేసానమాట. చాలా బాగా వచ్చింది డిజైన్. అయితే మనం హెవీగా చేపించామంటే పిల్లలు పెరుగుతుంటారు, అలాగే మనం అది ఎవరికైనా ఇచ్చేయాలా ఇచ్చే బుద్ధి కాదు, అంత కాస్ట్ చేపించి. సో సింపుల్గా ఇలా చేసేసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది, అలాగే పిల్లలు పెద్దగా అవుతుంటారు కదా, మనకి పాడేయాలని కూడా అనిపించదు అన్నమాట. డ్రెస్సెస్ అనేవి సింపుల్గా మనం ఇలాగా ఇంట్లోనే మన చేతులతోనే మగ్గం వర్క్ లుక్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఇంకా గ్రాండ్గా చేసుకోవచ్చు, కానీ నేను సింపుల్గా అయితే చేసేసాను. పిల్లలు కాబట్టి పెరికేస్తారనమాట. సో ఇంకా సింపుల్గా అయితే ఇలా ఉంటుందని ఇలా చేసేసాను. ఇలా మొత్తము స్టిక్ చేసేసాను. ఇవే కాసులు, ఇవి కలర్ అయితే పోవు, కొంచెం కాస్ట్ అనమాట. ఇవి ఇక్కడ ఇలా పెట్టేశాను. ఇంకా దీనికి హెవీగా చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చి పఫ్ పెట్టారు కాబట్టి మనం ఏం అంటియ్యడానికి రాదు కాబట్టి నెక్కే సింపుల్గా ఇలా హైలైట్ అనేది చేశానమాట. చాలా సింపుల్, చూడండి ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది మనకి. వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముందు సెంటర్లో వేద్దాం అనుకున్నాను, కాకపోతే కొద్దిగా స్టిచ్చింగ్ అనేది సరిగ్గా చేయలేదు, కుచ్చు కుచ్చు వచ్చిందనమాట. అందుకని సెంటర్లో వేసిన లుక్ ఉండదని ఇలా నేను ఇంకా మెడకైతే వేసాను. ఇలా బ్యాక్ సైడ్ అయితే కాసులకి ఫెవిగ్లూ అంటించేసి ఇలా మొత్తం స్టిక్ చేసేసాను. చాలా సింపుల్. ఎవరైనా కానీ ఇదే ప్యాటర్న్ మీరు బ్లౌజ్కి కూడా వేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా, హెవీ వర్క్ అవసరం లేదు అన్నవాళ్ళు సింపుల్గా ఇలా మనము బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు. బ్లౌజెస్ అలాగే కుర్తీస్ కానీ ఫ్రాక్స్ కానీ మనం ఇలా సింపుల్గా హెవీగా వేసుకోవచ్చు అనమాట. మనకి సింపుల్గా ఉంటుంది, మరీ గాడిగా లేకుండా. అండ్ ఇక్కడ నేను ఏం చేశాను అని అంటే కుందన్స్ అనేవి పెట్టాను అనమాట. కింద కాసుల కింద గోల్డ్ వచ్చింది కాబట్టి నేను గోల్డ్ కుందన్స్ అనేవి తీసుకొని ఇక్కడ నేను కుందన్స్ 3-3గా పెట్టాను అనమాట. కావాలంటే ఇంకొక లైన్ కూడా మనము బాల్ చైన్ అండ్ స్టోన్ చైన్ అండ్ బాల్ చైన్ కూడా వేసుకోవచ్చు. ఇంతే చాలని చెప్పి సింపుల్గా ఉంటుందని ఇలా అయితే చేసేసాను. ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా అయితే బాదం పప్పు మమ్మీ తెచ్చింది, ఓల్చుకొని మొత్తం నాకు డాడీకి ఇద్దరికీ నానేస్తుంది అనమాట రోజు. ఇంకవైతే తినేస్తున్నాను. నాకెందుకో ఇవి నచ్చవు ఫ్రెండ్స్, ఎందుకో నాకు నానబెట్టినవి అయితే నచ్చవు. నాకు క్యాషూ నట్స్ అంటేనే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఒకటి అన్బాక్సింగ్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇదైతే వెజిటేబుల్ బ్యాగ్ అనమాట. మీకు స్టార్టింగ్లోనే మీకు అర్థమై ఉంటుంది పిక్ చూసి. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కూరగాయలు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము షాప్కి వెళ్ళాలి అని అంటే కష్టం కదా. అన్నందుకని మనము చాలామంది వారానికి ఒకసారి లేదా 2 వీక్స్ 10 డేస్కి అలా వెళ్తారు, కవర్లో వేస్తారు. దాన్ని ఇంటికి వచ్చి మనం వెజిటేబుల్స్ తెచ్చుకున్నాక ఎత్తైతే వాటిని సర్దుకొని పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో ఇంకొక పెద్ద తలనొప్పి. సో అలా కాదు అని నేను మమ్మీకి ఇవి అయితే నేను ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేశాను అనమాట. 2 బ్యాగ్స్ వచ్చి నాకు 2526 పడింది. నాకు కూపన్ కోడ్ వచ్చింది కాబట్టి నాకు 150 అనేది మైనస్ అయిందనమాట. సో నాకు చాలా తక్కువ రేట్కి అయితే వచ్చేసింది.
నేను ఆన్లైన్లో బుక్ చేసిన ఒక 4-5 డేస్కి అయితే నాకు ఈ ప్యాకింగ్ అయితే వచ్చేసింది. క్లాత్ వైజ్ చూసుకున్నామంటే, క్వాలిటీ వైజ్ చూసుకున్నామంటే చాలా బాగుందనమాట. లోపలంతా మనకి పాకెట్స్ లాగా ఇచ్చారు. 2 అయితే పెట్టానమాట, ఒకటి వాష్ చేసుకోవడానికి ఉంటుంది, ఒకటి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకటే ఉంటే ఇబ్బంది కదా అని చెప్పి 2 అయితే పెట్టాను. నాకైతే నచ్చింది. కాకపోతే మనకి మార్కెట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు మన కవర్లలో వేసి అంత మనకి బ్యాగ్లో వేసుకునేంత టైం ఇయ్యారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనకైతే ఇది చాలా కంఫర్ట్ అనిపించింది అనమాట. నాకు చూస్తున్నారు కదా, బ్యాగ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ మనకి పచ్చిమిర్చి, వంకాయలు, బెండకాయలు అన్నీ మిక్స్ చేసేస్తారు. అవన్నీ ఇంటికి వచ్చాక మనము అవన్నీ వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే పెద్ద తలకాయ నొప్పి. సో ఇలాంటి బ్యాగ్స్లలో మనకి పార్టీషన్స్గా పాకెట్ లాగా వచ్చాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్యాగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ బ్యాగ్ అయితే నేను 2 బ్యాగ్స్ అయితే నేను బుక్ చేశాను. హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి. బరువు అయితే మనకి వెయిట్ అయితే వస్తుందనే చెప్పచ్చు. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. నేను కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, పాకెట్స్ ఇచ్చారనమాట. మిడిల్లో మనం పచ్చిమిర్చి కానీ, టమాటోస్ కానీ, అట్లాంటివి ఏదైనా ఆనియన్స్ కానీ అట్లాంటివి వేసుకున్నా మనకి టమాటోస్ అయితే మెయిన్గా గుజ్జుగుజ్జు అయిపోతాయి. ఎందుకంటే మార్కెట్ వెళ్తాం కదా, అన్ని ఒకదాని మీద ఒకటి వేసేస్తారు. సో అలాంటప్పుడు అవి ఇంటికి వచ్చే లోపల మనకు అన్నీ మొత్తం పచ్చ పచ్చ అయిపోతాయి. సో ఇలాంటి దానిలో ఇలా మనం పార్టీషన్స్ ఉన్నాయి కదా, మనం వేసుకున్నామంటే మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే మనం ఇంటికి వచ్చినాక కవర్లలో, జిప్పర్ బ్యాగ్లలో మనం వేసేసి నీట్గా కూడా పెట్టుకోవచ్చు. టైం వేస్ట్ కూడా ఉండదన్నమాట. నాకైతే నచ్చింది. అండ్ మమ్మీ మార్కెట్ వెళ్ళి కూడా వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చింది. ఫ్రెండ్స్, దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా, చూస్తున్నా సబ్స్క్రైబ్ అని ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫర్దర్గా నా వీడియోస్ అనేది వాచ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఇలా తీసుకునింది అనమాట మమ్మీ. నచ్చిందా ఫ్రెండ్స్? నాకైతే చాలా బాగా నచ్చింది. పచ్చిమిర్చి అండ్ ఇలాగా ముల్లంగిలు అన్నీ పట్టుకొని వచ్చింది అనమాట. ఇంకొన్ని అన్ని లోపల ఉన్నాయి. ఇలాంటివి కొన్ని కొన్ని మనకి వారానికి ఒకసారి, 10 డేస్కి ఒకసారి సరిపోయే వాళ్ళకైతే ఇలాంటి బ్యాగ్స్ అయితే కంఫర్ట్గా ఉంటుందని నాకు అనిపించింది. మళ్ళీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ నచ్చితే కనుక మీకు ఈ లింక్ అయితే కింద ఇస్తాను. తీసుకునే వాళ్ళు తీసుకోండి నచ్చితే. అండ్ ఇంకా నైట్ అయితే చాలా రోజులు, 1 ఇయర్ తర్వాత నూడిల్స్ అనేది టేస్ట్ చేశారనమాట. ఆ రోజు ఏం తినబుద్ధి కాలేదు. సో నేను నైట్ ఇంకా నేను కావాలి నూడిల్స్ అని అంటే అమ్మ వెళ్ళి నూడిల్స్ తీసుకొని ఎమ్మి ఎమ్మిగా కారం కారంగా సూపర్ టేస్టీగా తిన్నానమాట. అది తినేసాక ఇంకా కస్టర్డ్ అయితే ఉండిందనమాట ఇంట్లో. అండ్ కస్టర్డ్ అయితే తెచ్చిచ్చేసింది. ఫస్ట్ టైం 1 ఇయర్ తర్వాత అంత స్పైసీగా నేను నూడిల్స్ అనేది తిన్నాను. సో ఇంకా అమ్మ అయితే కస్టర్డ్ కూడా తెచ్చిచ్చింది, కారం ఉంటుంది అని చెప్పి. అండ్ ఎమ్మిగా కస్టర్డ్ అండ్ నూడిల్స్ అయితే ఎంజాయ్ చేసుకుంటా తినేసాను. అలాగే ఇక్కడ కూర్చొని ఒక శారీస్కి, బ్లౌజెస్కి వర్క్ చేస్తూ కూర్చున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.